రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై ప్రజా వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ అభిమానులందరి తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించడం దేశానికే గర్వకారణమన్నారు. మోదీ సర్కారు కూడా భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గోరటి వెంకన్న డిమాండ్ చేశారు. ప్రతి దళిత ముంగిట ఆకాశపు నక్షత్రాలతో రంగవల్లులు అద్దినట్టుగా ఆనందం ఉంది. అనేక ఉద్యమాలు మేము చూసినాం, కానీ అనేక మంది అనేక సంస్థల నేతలను కూడా చూసినాం. కానీ కేసీఆర్ లాంటి వ్యూహం కానీ కేసీఆర్ లాంటి అన్నిటికంటే అంతరంగంలో సరళితమైన పైకటి లోపల ఒక దయాన్వితమైన స్వభావంతో ఈ లోకం ఏమైతే కావాలో అందరూ సకల జనులకు సమస్త ప్రజలకు కూడా ఆమోదయోగ్యం చేయడం ద్వారా అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం చేసే కుట్రయత్నం దాన్ని తిరిగి పూర్వపక్షం చేసినారు కేసీఆర్ గారు. అది ఇవాళ అంబేద్కర్కి ఇచ్చే నివాళి. తన సెక్రటరీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక ప్రధానమైన రాష్ట్రంలో తెలంగాణ ఇవాళ అనేక పథకాలతో దేశానికి ఆదర్శంగా ఉంది కనుక దీన్ని సాధించిన కేసీఆర్కి దళిత జాతి తరపున మేము దళితుల పక్షాన వినమ్రంగా వారికి చేతులు ఎత్తి జోడించుకుందాం. ఎందుకంటే మన సెక్రటరియట్లో మన తెలంగాణలో సాధించుకున్న ఉద్యమ తెలంగాణ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది ఆర్టికల్ ఆ రోజు అయితే చెప్పినాడు. అంబేద్కర్ ప్రత్యేక రాష్ట్రాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచినాడు. అది నిలబెట్టడం కాకుండా భావి జీవితంలో అంబేద్కర్ లాంటి వెలుగులో ఈ సమాజం ఏది తీసుకోవాలా, ఏది స్వీకరించాలా, ఏది ఉన్నతంగా సాగాల, దాంతోపాటు ఈ మొత్తం మానవీయ సమాజంగా ఉన్నత మెరుగైన సమాజంగా మనం ఎట్లా మార్చుకోవాలనే తత్వం కోసం తప్పిస్తున్న కేసీఆర్ గారికి వినమ్రంగా చేతులెత్తి నేను పబ్బతి పడుతున్నాను.